హలో, ఇస్ ఇట్ ధనలక్ష్మి? యా. ధనలక్ష్మి? యా. నేను బాలాజీని. బాలాజీని? బాలాజీ? యా. హాయ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఎన్నేళ్ళైంది నీ గొంతు విని. అవునా, నాకు అలాగే ఉంది. అవును, నెంబర్ ఎవరిచ్చారు? నీ ఫ్రెండ్ నీతు. నీతునా? అవును. ఏ, ట్రైన్ మిస్ అయ్యాను. అయ్యో, ఏం పర్లేదు, బయలుదేరుతాను. అయినా నీ ఫోన్ కాల్తో ఈ జర్నీలో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. కానీ నువ్వు ఫోన్ చేసి మనం కలుసుకునేప్పుడు ఉండే థ్రిల్ని తగ్గించేసావు. సరే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే ఓకే, బాయ్. తనా, బాలాజీనా? నేను చెప్పలా, నాలాగే నా బాలాజీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడని. చూసావా, నా నమ్మకమే నిజమైంది. మేం కలుసుకోబోతున్నాం. అరవింద్, నేను అర్జెంట్గా కలకత్తా వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయవా? టైంకి హెల్ప్ చేసావు, థ్యాంక్స్ అరవింద్, బాయ్. వన్ టికెట్ టు కోల్కతా. అమ్మాయికి ఏం తెలియదు సార్, వీడియా బ్యాగ్ పెట్టింది. ఆ అమ్మాయి నాతో వచ్చింది సార్, చెప్పరా. రామ్ సింగ్ కా కేస్ మే తో ముస్లిం యహీ హై, సలో ఇస్కో తో ఛే మహీనా సే ఢూండ్ రహే హై, క్యూ బే కహా చుప్ గయా, లే జా సాలే కో, లే జా. అండ్ యు? మే హైదరాబాద్ నుంచి వచ్చాం సార్, ఇదిగో ఐడి కార్డ్, టేక్ ఇట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, యు కెన్ గో. కమ్ ఆన్, మారో సాలే కో, జబ్ తక్ సచ్ బోల్తా, మారో. నువ్వు అర్జెంట్గా బయలుదేరు. మరి నువ్వు మళ్ళీ పోలీసులు వచ్చారంటే ఇంటరాగేషన్ నిన్ను ఎక్కడే ఉంచేస్తారు? నాకు వేరే పని ఉంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు తనా, ప్లీజ్ తనా, బయలుదేరు తనా, ప్లీజ్. చాలా థ్యాంక్స్ అరవింద్, బాయ్. Oh!
ఫ్రీక్వెంట్ గా బీపీ చెక్ చేస్తాను డాక్టర్ గారు. కంగారే లేదమ్మా, బ్లడ్ కొంచెం పోయింది, రెస్ట్ అవసరం. టెన్షన్ పడకుండా చూసుకోండి. ఆ ఫార్మాలిటీస్ అని పూర్తి చేశారా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. ధనా, సారీ డిస్టర్బ్ చేశాను. అవును, దగ్గర డిస్టర్బ్ చేసి నన్ను విసిగిస్తున్నావు. నువ్వు అలా స్పృహ తప్పి పడిపోవటం నేను చూసి ఉండకపోతే నీకేమైనా అయ్యుంటే? నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. ఓకే, మీ ఇంటి నెంబర్ ఇవ్వు, మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. వదదు. ఏ, మా అమ్మ టీవీ సీరియల్ చూస్తేనే 2 రోజులు ఆనందం అనకుండా ఏడుస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనే మేనేజ్ చేసుకుంటాలే. ఏంటి అంత ఫీల్ అవుతున్నావు? నా ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ ఏమని చెప్పాడా? అయ్యో అదేం లేదు. చెప్పుదానా, ఇంకా నేను ఎన్ని గంటలు బతుకుతాను? ఫారిన్ నుంచి పెద్ద డాక్టర్లు వచ్చినా నేను బతకనని తేల్చేశారా? చావు గురించి నాకు భయం లేదు, కానీ పోయే ముందు నాదో కోరిక. ఏంటి? ఈ డ్రెస్లో ఓ ఫోటో దిగాలని. అరవింద్, నీకు బుద్ధుందా? ఈ టైంలో కూడా జోక్లా? మెంటల్. సరోజా వద్దు, సరోజా వద్దు, సరోజా వద్దు, సరోజా సరోజా కంట్రోల్ చేసుకోవద్దమ్మా, సరోజా వద్దు, సరోజా నవ్వు నవ్వు నవ్వు. ఏంటి మామ నువ్వు చెప్పేది? అరవింద్ కలకత్తా బయలుదేరి వచ్చాడా? మరి ఇంకా రాలేదేటి? సర్లే, నువ్వేం కంగారు పడుకో, ఆడే చిన్నపిల్లడేటి, ఆడే వస్తాడే. దొరై, అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేయండి. మీరు నన్నే గుర్తుపట్టలేదా? సాఫ్ట్వేర్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నా. అయితే మర్చిపోతావా? మర్చిపోయానా? మంత్లీ 100 crores టర్న్ ఓవర్ చేస్తున్నా. అయితే గుర్తుపట్టవా? గుర్తుపట్టలేదా? కలకత్తాలో హోరా పిచ్చుకోవడానికి వచ్చా, అది నా తప్ప. అందుకని చిన్నప్పుడు ఫ్రెండ్ నన్ను పట్టుకుని సార్ అంటావా? చిన్నప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు, కోట్ల మీద వ్యాపారం అంటున్నాడు, గుర్తుపట్టకపోతే సంపిసేలా ఉన్నాడు. నువ్వా, ఎలా ఉన్నారా? నా సంగతి వదిలేరా, నువ్వేంట్రా ఇక్కడ ఇలా? ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐసే నీలు 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 నీలాంబరి, మై సెక్రెటరీ. హౌ మచ్? 50 crore rupees? జుజుబి, ఆన్లైన్ లో ఇమిడియట్ గా పంపిస్తా. ఓకే బాయ్. నీళ్ళు ఎరా, మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ల్యాప్టాప్ చార్జర్ ఉందా? ల్యాప్టాప్ లేనప్పుడు చార్జర్ ఏం చేసుకుంటామా అని కొనలేదురా. ఓ షిట్, టేక్ దిస్. రైట్, ఈ రోజు నుంచి నేను నీ లైఫ్ నే మార్చేస్తాను. నా నెంబర్ చెప్తాను రాసుకో, 999999999. ఇది ఫోనా? టై హై ఫోన్ నా, సారీ, ఈ రోజు నుంచి ఇది యువర్ ఫోన్. ఓకే, ఏ కార్ వాడుతున్నావు? బిజినెస్ కదన్నా, టీసీఎం లారీ వాడుతున్నానన్న. అంటే ఫ్యామిలీతో ఎటన్నా బయటికి పోవాలంటే టీసీఎం లో పోతావా? నో 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 నో, నా ఆ బెంజ్ కార్ తీసుకో. నో నో ఎమోషన్. ఓకే, భార్య పిల్లలు ఎలా ఉన్నారు? నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా. ఇంకా పెళ్లి కాలేదా?
యా పిల్లని కూడా ఇస్తావన్నా. యూ నాటి గై. వన్ సెకండ్. ఆ నీలు టెల్ మీ యా. ఆ క్యాన్సిల్ 50 crore రూపీస్ బిజినెస్ క్యాన్సిల్. నో, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు క్యాన్సిల్. అన్నా ఏంటన్నా టెన్షన్? ఏం లేదురా, 100,000 రూపాయలు తగ్గిందని టార్చర్ పెడుతున్నారు. 100,000 రూపాయలు తగ్గిందని 50 crore బిజినెస్ క్యాన్సిల్ చేస్తావా? అదో తెలియ, ఇప్పుడు వరకు ఎన్ని సింగిల్స్ అయినాయి? నీలు క్యాన్సిల్ ద ప్రాజెక్ట్. వాట్? నీలు, నేను వీడి ఫ్రెండ్ అని మాట్లాడను. ఆ 1 lakh నేను ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. ఆ 50 crore బిజినెస్ ఓకే చేసేయ్ బాయ్. నీలు, ఆఫ్టర్ ఆల్ 1 lakh కదరా, నేను ఇస్తాను రా. ఇదిగో రా, తీసుకో. రే, ఈ డబ్బులు నువ్వు తీసుకోపోతే నా మీద సెక్యూరిటీ ప్రాబ్లం. కాల్ టాక్సీ. రే, బెంజ్ కార్ ఉండగా టాక్సీ ఎందుకురా? ఈ సెకండ్ వరకు అది నాదిరా, ఇప్పటి నుంచి నీదిరా. దేవుడు ఉన్నాడా? మళ్ళీ బాబు ఉన్నాడా? ఎస్, నేనే. అరే, ప్రాపర్టీస్ అన్ని సరిగ్గా ఉన్నాయో చెక్ చేయండి. మీరేనండి? మీ ఇంట్లో జరిగి వివాహాది శుభకార్యాలు కార్లు కావాలా? అయితే సంప్రదించండి బాబురావు ప్రాపర్టీస్. బెంజ్ BMW మొదలుకొని మారుతి, బైక్, సైకిల్, ఆటో, రిక్షా అన్ని అద్దెకు లభించు. మరి ల్యాప్టాప్ పరిస్థితి ఏంటి? సింగిల్ ఎపిసోడ్, టీవీ సీరియల్, సినిమా షూటింగ్లకి ఖరీదైన ల్యాప్టాప్లు, బట్టలు, కుర్చీలు, టెలిఫోన్లు కావాలా? అయితే సంప్రదించండి బాబురావు ప్రాపర్టీస్, బాబురావు ప్రాపర్టీస్, బాబురావు ప్రాపర్టీస్. వేర్ ఇస్ మై ఐఫోన్? ఐఫోనా? అసలు ఏ ఫోన్ లేదు నా దగ్గర. టన్ 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 టన్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే చెప్పొచ్చు. కొడతాను. ఏమైంది బా, పెయిన్గా ఉందా? లేదులే, కూర్చో. నువ్వు బయలుదేరదనా? అదేంటి? బాలాజీని చూడాలని ఎంతో ఆశతో బయలుదేరావు, కానీ ఈ గొడవలో పడి నేను ఆ విషయమే ఆలోచించలేదు. నువ్వు బయలుదేరు, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి నన్ను దగ్గర నుంచి చూసుకుంటారు. సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి ట్రైన్ ఉంది, తెల్లారేసరికి నువ్వు కలకత్తా వెళ్ళిపోవచ్చు. నేను టికెట్ తెప్పిస్తాను, నా గురించి నువ్వేం ఆలోచించుకు. మేడం, ఇదిగోండి మీరు చెప్పిన టికెట్. సరిగ్గా 7 గంటల ట్రైన్. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజే వెళ్ళిపోవాలన్నారని తత్కాల్లో తీసుకున్నాం. సారీ అరవింద్, నీతో చెప్పాలనుకునే లోపే. హలో బాలాజీ, ప్లీజ్, మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను. చెప్పాను కదా నీకు, ప్లీజ్. సారీ అరవింద్, నన్ను తప్పుగా అనుకోకు ప్లీజ్. 15 ఇయర్స్ తర్వాత కలుసుకోబోతున్నా, అర్థం చేసుకో. ఓకే, నువ్వు బయలుదేరు. ఇంకా 3 గంటలే టైం ఉంది, నేను వెళ్ళి బిల్ సెటిల్ చేసి వస్తాను. అవును, నీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా. సరే. ఏం చెప్పమంటావు బాబు? ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో బ్రిడ్జి కూలిపోవడం వల్ల కలకత్తా వెళ్లే ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చచ్చిపోయారంట. ఇదిగో చూడు ధనలక్ష్మి. ఏమా, నువ్వు ఊరికెళ్లేదన్న సంగతి ఇతనికి చెప్పలేదా? ఉన్న టెన్షన్లతోనే చస్తుంటే మధ్యలో ఇదొకటి. నువ్వు రావయ్యా. అరవింద్, ఏంటిదంతా? నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వే లేవంటే.
ఇక నిన్ను ఒంటరిగా పంపను, నేనే వచ్చి బాలాజీ దగ్గర దింపుతాను. ఉండు, కనుక్కొని వస్తాను. కౌన్ చాయ్ బాలాజ్ సాబ్కు మిల్లాయే? యా యా యా, ఓకే ష్యూర్. మీకోసం ఎవరు వచ్చారు? తాతయ్య, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను కలిసి ఆ ఉత్తరం ఇచ్చిన విషయం మీ పిన్నికి తెలిసిపోయింది. నీకోసం కలకత్తా అంతా వెతికించి చివరికి ఇక్కడ ఉన్నామని తెలుసుకుంది. అదిగో చుట్టాలందరినీ తన వెంట పెట్టుకొచ్చింది. ఏమిటమ్మా ధన, మంది పరువు గల కుటుంబం, ఇలా చేయటం పద్ధతి కాదు. పెడదాం పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మీరంతా ఎవరు? మేమంతా ధనలక్ష్మి బంధువులం. ఓ నమస్కారం. నువ్వే నా బాలాజీ, నీ పిచ్చిలో పడేనా ఇది? అక్కడ అంత మంచి సంబంధం వదులుకొని పారిపోయి వచ్చింది. చూడు బాబు, మా ఇంటి అమ్మాయి మీ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అడ్రస్ లేని అనామకుడివి, నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాననుకుంటున్నావా? అది ఒకప్పటి మాట, ఇప్పుడు నా కొడుకు ఆస్తి విలువ ఎంతో తెలుసా? 150 కోట్లు. మీ ఆస్తిలో చిల్లి గవ కూడా నాకు అక్కర్లేదు. ధనాన్ని గుండెలో పెట్టుకుని మహారాణిలా చూసుకుంటాను. ఇంకా ఏంటమ్మా మీకు అభ్యంతరం? అబ్బే, ఏదో ఆడపిల్ల ప్రేమ ప్రేమ అంటూ ఎక్కడ మోసపోతుందోనని కాస్త భయం చెప్పానంతే. నా బిడ్డకి ఇంత పెద్దింటి సంబంధం వస్తుందంటే చేయడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? దేవుడు నీ పక్కనే ఉన్నాడమ్మా, అందుకే ఇంత మంచి వ్యక్తి నీకు భర్తగా దొరికాడు. చూడండి, అయిన వాళ్ళు ఎవరూ లేకుండా తన పెళ్లి జరిగిపోతుందన్న బాధ తనకు ఉండకూడదు. మీరిక్కడే ఉండి అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. ధన, బాలాజీతో నీ పెళ్లి నిశ్చయమైంది కదా, ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదన్నయ్య, నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడం ధన నమ్మలేకపోతోంది. చూడమ్మా ధన, ఇక ఈ పెళ్లి దేవుడు కూడా ఆపలేడు. ఏమిటలా చూస్తున్నావు? ఈ బాలాజీ కోసమే కదా నువ్వు ఇంత దూరం పారిపోయి వచ్చావు.